దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. అంత క్షేమంగా ఉన్నారని మరి నమ్ముచ్చు మీ కొరకు ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి కార్యక్రమం చూస్తున్న వారిలో కొంతమంది ఆదరించబడి బలపరచబడి వారు ప్రేరేపించబడి వారి స్పందన వారు తెలియపరుస్తూ ఉన్నారు. అట్లాగే కొంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు. కొంతమంది చూసి ప్రభువును స్తుతించి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. దయచేసి మీ యొక్క స్పందన, మీరు గద్దింపబడిన రీతి, మీరు ప్రోత్సాహపడిన రీతి, మరి మీరు బలపరచబడిన రీతిని, మీ స్పందననే మాకు తెలియపరచాలని మరొకసారి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమము విజయవంతంగా సాగులాగున మీ యొక్క ప్రార్థన సహకారాన్ని కూడా నేను కోరుతూ ఉన్నాను. అట్లాగే చాలామంది రోగాలతో, అనేకమైన సమస్యలతో, దీర్ఘకాల బాధలతో పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడే ముళ్ళు పెట్టాడు అని అనుకుంటూ అదే భ్రమలో అదే ఆలోచన ఉండిపోతున్నారు. కానీ అట్లా కాదు. దేవుడు ముళ్ళు పెట్టాడు అంటే చాలా ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి అని అర్థం. పౌలుకి దేవుడు ముళ్ళు పెట్టాడు, అధికముగా హెచ్చుకోకుండా ఉండి నిమిత్తమై ముళ్ళు ఒకటి ఆయనలో పెట్టబడింది. అట్లాగే ఏ ప్రత్యక్షత లేకుండా, ఏ బహు విశేషమైన విధాన కృపావరాలు లేకుండానే కొన్ని అర్థావగాహనలతో, అంటే సదవగాహన లేని విధానాలతో చాలామంది కొన్ని సమస్యల్లో, చిక్కుల్లో, శోధనల్లో, ఉపద్రవాల్లో, దీర్ఘకాల వ్యాధులలో, ఓటమిలలో పడి కొట్టుమిట్టు ఆడుతూ ఉండి వాళ్ళు చింతపడుతూ దేవుడే ముళ్ళు పెట్టాడు అనే ఆలోచన ఉన్నారు. దయచేసి అలా కాదు. దేవుని దగ్గర పోరాడి గెలవాల్సిన విధానం ఉంది. కాబట్టి మీ వంతుగా మీరు యుద్ధంలో పెనుగులాడుతూ ఉండగా, మా వంతుగా మేము మా యొక్క వాక్య సహకారాన్ని, ప్రార్థనా సహకారాన్ని మీకు ఇచ్చి మీ పోరాటాల్లో మీరు జయముందునట్లుగా ప్రార్థించే మనస్సు, అభిషేకము మేము కలిగి ఉన్నాం. కాబట్టి మీరేమాత్రము సంకోచించక, మీ యొక్క చిక్కుల్లో, శోధనల్లో, బాధల్లో కృంగి కృషించిపోక, మీరు ఒక చక్కటి ఆత్మీయ అన్నగా, సోదరుడిగా భావించి మీ యొక్క స్పందన తెలియపరిచి మీ యొక్క పోరాటాల్లో జయముందటానికి మా ప్రార్థన సహకారాన్ని కూడా స్వీకరించాలని యేసుక్రీస్తు నామములు మీకు మనం చేయడం జరుగుతుంది. ప్రభువారి మాటలు దీవించనుగాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరొకసారి మీ మధ్యకు ఈ విధంగా సరిచేయు స్వరం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభువారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని, మరి పోరాటాల్లో విజయం ముందుచూ ఉన్నారని నమ్ముతూ ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి వాక్యం దొరుకుతున్న ఈ సమయంలో అనేకమైన సేవకులు ప్రయాసపడి వారి అనుభవాలతో సహా మరి బోధిస్తూ ఉండగా ఎంతగా బలపడాలో, మీరంతగా బలపడి ఎంత ప్రార్థనలో ఎదగాలో అంతగా ఎదిగి, ఎంతగా మీరు మీ బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ప్రకటించాలో అంతగా ప్రకటించి మీరు ధనిలు అవ్వాలని మీకు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే కార్యక్రమం వింటున్న వారు మరి ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. అలాగే కొంతమంది వారి యొక్క పిల్లల విషయాల్లో జీవిత భాగస్వాముల కొరకు మంచి సంబంధాలను చూడండి గారు చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి అని చెబుతున్నారు. కాబట్టి ఆ విధంగా ఎవరైనా ఉన్నవాళ్ళైతే ఉంటే వారు మరి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలిపి ఆ విధంగా మరి ప్రభు కృపలో ముందుకు సాగాలని కూడా మీకు ఒక మాటగా తెలియజేస్తూ ఉన్నాను. చిన్న మాట చదువుకుందాం. ఈ యొక్క సందర్భంలో రోమీయులకు రాసిన పత్రిక నుండి ఒక మాట, Romans 8:28, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం తెలుస్తున్నాం.
అయా మాకు మీరు దేవుడుగా దొరికినందుకు స్తోత్రాన్ని తెలుస్తున్నాను. ప్రతి విధమైన సాతాను క్రియలను తల్ల క్రిందులు చేసి మాకు జయమిచ్చు దేవుడు అయి ఉన్నావు, మీకు వందనాలు ప్రభువా. ప్రభువా మీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ లోకాన్ని తల్ల క్రిందులు ప్రభా మాతన్ని చేయటానికి అభిషేకించిన వాడవు. లోక పోకడ లోక విధానాన్ని బట్టి మనుగడ కాదు కానీ విజయం కాదు కానీ నిన్ను బట్టే నీ రక్తమును బట్టియే ప్రభా మాకు విజయమని మాకు తెలిపి మీ కృపలో నడిపిస్తున్న తండ్రి మీకు వందనం తెలుస్తున్నాం. చిన్న వాక్యాన్ని మేము చదువుకొని ఉండగా అర్థమగు రీతిలో మీరు మాకు బోధించి మేము మాట్లాడుకొని చూడగా మాలో మాకు మంట పుట్టించి ముందు కొనసాగింపు చేయమని మీ కృపకు అప్పగించుకుంటూ స్తోత్రం తెలుస్తూ యేసు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న మాట చాలా బలమైన మాట, బైబిల్లో ప్రతి ఒక్కరికి చాలా సుపరిచితమైన మాటది. దేవుణ్ణి ప్రేమించు వారికి ఇది ఒక విశేషమైన మాటగా కనిపిస్తుంది. దేవుణ్ణి ప్రేమించటం అనేది ఒక విశేషముతో ఒక భావగర్భితమైన మాట, మర్మయుక్తమైన మాట. ఈ లోకంలో రకరకాల విధానాలతో ప్రేమించే వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రేమలు ఉన్నాయి, రకరకాల విధానాలకు ప్రేమలని బోర్డు తగిలించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చదువుకున్న మాట ఏంటంటే దేవుణ్ణి ప్రేమించు వారికి, అంటే దేవుణ్ణి ప్రేమించటం మనుషులుగా మనకి మనుషుల్ని ప్రేమించటం తెలుసు. మనుషుల్ని మనుషులు ప్రేమిస్తే మనుషులు మనుషులకి ఏదన్నా వస్తువులు ఇస్తూ ఉంటారు. ఒక స్త్రీని పురుషుడు ప్రేమించిన ఫ్లవర్ లాంటిది ఇచ్చుకోవటము, ఒక ఏదో ఊహించి ఏదో రచించి ఆ యొక్క మడత పెట్టి ఆ స్లిప్లాగా కాగితంలాగా ఇవ్వటము, ఏదో ప్రేమించి వాళ్ళ ప్రేమని ఏదో రకంగా తెలుపుతూ ఉంటా ఉంటారు. మరి మనుషులు దేవుణ్ణి ప్రేమిస్తే మరేం చేస్తారు? ఏదన్నా కోళ్ళు కానీ మేకలు కానీ కోసి లేదా నైవేద్యాలు రకరకాలుగా వంటకాలు వండి గారెలు బూరెలు రకరకాల విధానాలు వండి మరి ఆ యొక్క విధానాల్లో అర్పిస్తూ ఉంటారు. ఎంత బాగా ఖర్చు పెడితే ఎంత బాగా ఆర్భాటం చేస్తే అంతగా దేవుణ్ణి ప్రేమించినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. దేవుణ్ణి ప్రేమించటం అంటే మనుషులకి ఏంటంటే దేవుని దగ్గర పూలు పెడతాం, దేవునికి ఏదో నైవేద్యం పెడతాం, లేదా ఏదో దేవాలయం దగ్గర కొన్ని వందల మందికి వేల మందికి సంతర్పణ అన్న సమారాధన చేయటం అట్లా, లేకపోతే నిర్మాణాలు గుళ్ళు కట్టించటం అలా ఉంటుంది. అట్లా ఫీల్ అవుతూ ఉంటారు మనుషులు దేవుణ్ణి ప్రేమించటం అంటే. ఒకసారి యేసు ప్రభు వారి విషయంలో కూడా చెప్తారు పక్కనున్న వాళ్ళు ఏంటంటే, అతడు మన జనులను ప్రేమించి తానే సమాజ మందిరాన్ని కట్టాడు నిర్మించాడు అని శిష్యులు చెప్తారు. అట్లా ప్రేమించి ఏదో కట్టడం నిర్మించటం బలులు ఇవ్వటం అర్పణలు ఇవ్వటం రకరకాలు చేస్తూ ఉంటారు. కానీ పౌలు ఏమంటారంటే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఈ రెండు ఒకటే మాటలు, ఈ రెండు ఒకటే మాటలు. బైబిల్లో వేరే ఒక మాట ఉంటుంది ఏంటంటే పులి అని రొట్టెల పండుగ అనగా పస్కా పండుగ అని ఉంటుంది. పులి అని రొట్టెల పండుగ లేదా పస్కా పండుగ రెండు ఒకటే అని ఉంటుంది. అట్లాగే దేవుణ్ణి ప్రేమించటము ఆయన సంకల్పము చొప్పున పిలువబడటము రెండు ఒకటి అన్నమాట. అంటే దేవుని సంకల్పము చొప్పున పిలువబడటం అంటే ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? ప్రభు అంటాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అని ప్రభు క్లియర్గా చెప్తారు. అది యోహాను సువార్త 14:21 ఉంటుంది. యోహాను 14:21 నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఏదో నైవేద్యాల్లో కుక్కలో మేకలో ఇవన్నీ జంతువులను ఇవ్వటం కాదు, నా ఆజ్ఞలు అంగీకరించాలి వాటిని గైకొనాలి, గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అని ప్రభు చెప్తాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించటము ఆయన సంకల్పం చొప్పున పిలువబడటం, ఆయన సంకల్పము చొప్పున పిలువబడటం. ఆయన సంకల్పం ఏమిటి? దేవుని సంకల్పం ఏమిటి? దేవుని చిత్తం ఏంటి?
దేవుని ఏర్పాటు ఏంటి? మనుషులందరూ ఆయన గురించిని విని, ఆయన అర్థం చేసుకొని, ఆయన మార్గంలోనికి వచ్చి, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారంగా జీవించటము, పరిశుద్ధంగా జీవించటము, జారత్వానికి దూరంగా ఉండటము, పరిశుద్ధత యందు తమ తమ ఘటములను ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటము, ఇవన్నీ దేవుని చిత్తం. కాబట్టి పౌలు అంటాడు, దేవుని సంకల్పమంతయు తెలుపకుండా నా యొద్ద ఏమీ దాచుకొనలేదు అంటాడు. కాబట్టి పౌలు ఎంత ప్రార్థనాపరుడై ఉన్నాడో, ఎంత అభిషేకం గలవాడై ఉన్నాడో, ఎంత భారం గలవాడై ఉన్నాడో, ఎంత సాతాను శక్తులను ఎదిరించగలిగిన పోరాట యోధుడుగా ఉన్నాడో, అంత యోధుడుగా మారడానికి కోచింగ్ ఇచ్చే మనసు గలవాడై ఉన్నాడు. ఆత్మ సంబంధమైన పోరాటాలలో రహస్యాలు దాచిపెట్టేవాడుగా లేడు పౌలు, అన్నీ విడమరచి చెప్పాడు. కాబట్టి ప్రభువు చెప్పాడు, పౌలు కూడా చెప్పాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే, మనం ఏం గ్రహించాలంటే, పరిశుద్ధంగా ఉండటము దేవుని చిత్తం. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటము, ఆయన సంకల్పం చొప్పున పిలువబడటము. ఎవరున్నారు దేవుని సంకల్పంలో పిలువబడిన వారు? దేవుని సంకల్పం ప్రకారంగా పిలువబడిన వారు ఎవరున్నారు? దేవుని ఏర్పాటులో మరి దేవునిలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఎవరున్నారు? కొంతమంది మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో యోసేపును చూసామనుకోండి, పాత నిబంధనలో యోసేపు గురించి ఒక మాట ఉంటుంది, ఆది కాండము 40:14 ఏంటంటే, యోసేపు చెరసాల్లో ఉంటాడు. చెరసాల్లో ఉండి ఒక రిక్వెస్ట్ చెప్తాడు, అయ్యా నీకు క్షేమం వచ్చినప్పుడు రాజుగారి దగ్గర కాస్త రికమెండేషన్ చేయబాబు అంటాడు. యోసేపులో ఏ మాత్రము మనకి ఏ విషయాల్లో లోపం కనబడదు, కానీ తన యాత్ర మొత్తంలో మనకు ఏం కనబడద్దు అంటే ఇది ఒకటే లోపం. మనిషి మీద ఆధారపడటము, మనిషి హెల్ప్ కోరుకోవటము, రికమెండేషన్ చేయమని అంటాము, ఆ విధంగా యోసేపులో ఉన్న అదొక లోపం. బైబిల్లో లోపము లేని వ్యక్తిగా మనకు కనబడాలంటే ఒక్క దానియేలు కనబడతాడు. మిగతా వాళ్ళ ఏదో ఒక విధంగా ఇస్సాకుంటే తాను భార్య ద్వారా వచ్చిన వంటకము ద్వారా తిని తృప్తి పడవలసిన వాడు కుమారుడు ద్వారా, యాకోబు కుమారుడు ద్వారా వచ్చిన వంటకము ద్వారా దీవిద్దామన్న మనసు ఉంటుంది. కొన్ని మనుషుల బలహీనత బయట పడతానే ఉంటాయి, బయట పెడుతూనే ఉంటాం మనం. కాబట్టి ప్రభువు ఏం కోరుకుంటాడంటే, మ్యాక్సిమం మీరు మీ ప్రయత్నం మీరు చేయాలి, నా కృప తోడుగా ఉంచుతాను అంటాడు ఆయన. కాబట్టి యోసేపు ఏంటంటే దేవుని సంకల్పంలో ఉన్నాడు. దేవుని సంకల్పంలో ఉండటం అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి నమ్మి దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించే మనసు ఉండటం. కొంతమందికి సందేహం ఉంటుంది, నేను దేవుని సంకల్పం ఉన్నానా లేదా, దేవుని కనుదృష్టిలో నేను ఉన్నానా లేదా, దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా, దేవుడు నన్ను గమనిస్తున్నాడా లేదా, నేను వెళుతున్న నా యాత్ర దేవుని దృష్టికి ఎరుకగానే ఉన్నదా, దేవునికి తెలిసే ఉన్నదా, ఏమిటి శ్రమ, ఏమిటి లోయ, ఏమిటి బాధ, ఏమిటి నింద, ఏమిటి మహాశ్రమలు, ఏమిటి కరువులు, ఏమిటి కొరత, ఏమిటి అవమానం అని అసలు దేవుడు చూస్తున్నాడు? అసలు దేవుని సంకల్పం నేను ఉన్నానా, దేవుని సంకల్పంలోనే ఉన్నానన్న భ్రమలో నేనేమైనా ఉన్నానా అనుకుంటా ఉంటారు. ఒకటే సూచన, ప్రభువుని నమ్మి ప్రభు ఆజ్ఞలు పాటిస్తూ ఉండి, ప్రభు ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు వెళ్ళే మనస్సు కలిగి ఉండిన వారు దేవుని ఏర్పాట్లో దేవుని సంకల్పం ఉన్నవారి కింద లెక్క. కాబట్టి ఒక పందిని చూస్తే బురదలోంచి బయటకు రావడానికి అది ఇష్టపడదు. ఒక గొర్రె నడుస్తూ ఉంటుంది గడ్డిలో, కానీ నడుస్తూ ఉంటుంది గొర్రె గడ్డిలో అనుకోకుండా, అది గడ్డి కొంచెం బురద ఉంటే కనుక ఈ గొర్రె ఆ బురదలో నుంచి బయటికి వచ్చి ఏం చేస్తుందంటే ఆ బురదను ఇదిలించుకుని పక్కగా వెళ్ళిపోద్ది. దాని స్వభావం అది. మనుషులుగా ఈ లోకంలో ఉన్నారంటే ఏదైనా తప్పిదంలో పడితే తప్పిదంలో కంటిన్యూ అవుదామన్న మనసు ఉండదు దేవుని సంకల్పం ఉన్న వాళ్ళకి. అనుకోకుండా తప్పిదంలో పడితే
దాని నుంచి బయటకు వచ్చి ప్రభువాను లేపు ప్రభువా, నీ ఆజ్ఞల్లో జీవిస్తానయని. ఆజ్ఞల్లో జీవించే మనసే, హృదయమే, భారమే, మనసే ఆ ఆతురతే కలిగి ఉంటారు దేవుని ఏర్పాట్లు ఉన్నవారు, దేవుని సంకల్పం ఉన్నవారు. కాబట్టి వాక్యానుసారం జీవించే కృప మనకు ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్న దాని జీవితం మనకు ఉంటే కనుక మనము ధన్యులమే, దేవుని సంకల్పం ఉన్నవారమే. వాక్యానుసారం జీవించే మనస్సు కూడా కలిగిన వారంగా ఉన్నట్లయితే, పాపంలో తప్పిదములో పడినా కానీ మానవ బలహీనతల్లో దాని నుంచి విడుదల పొందుకుని, శుద్ధి కోరుకుని, శుద్ధి పొందుకుని, ఇంకా మరలా తప్పిదములో పడకుండా ఉండే జాగ్రత్త తీసుకుంటూ ఉండే హృదయం మనకు ఉంటే కనుక మనము దేవుని సంకల్పం ఉన్నాము అని గమనించుకోవాలి. అలా యోసేపు తాను అన్నల అసూయకు గురైపోయినా సరే, రాణిగారి చేత కాస్త ఆవేదనతో కూడిన పరిస్థితి ఎదురైనా సరే, చెరసాల్లో ఉన్న అనుభవం ఎదురైనా సరే, తాను ఒకటే పెట్టుకుంటాడు, ప్రభువు నాకు సహాయుడు అని మనసు పెట్టుకుని ఉండి ఆయన ఆ విధంగా జీవిస్తాడు. ఇప్పుడు అతను దేవుని సంకల్పం ఉన్నాడు. ఎన్ని అసూయలకు గురైనా, ఎన్ని వెన్నుపోట్లకు గురైనా, ఎంత టార్చర్కి గురైనా, ఎంత ఆవేదనకు గురైనా, నిరుత్సాహానికి గురైనా కానీ అవన్నీ మేలుకే జరిగినాయి. తుదకు చివరికి ప్రధానమంత్రిగా ఆయన కూర్చున్నాడు. అట్లాగే దావీదు మనం చూస్తే, దావీదు విషయంలో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి సమూయేలు 23:21 ఏంటంటే, దావీదు మేలు చేస్తాడు. దావీదు, దావీదు జనాంగం మూలంగా నాబాలు అనేవాడికి మేలు కలుగుద్ది. నాబాలు అనేవాడు పండగ తీసుకుంటా ఉంటాడు, చక్కగా తృప్తిగా తిని తేపుతూ ఉంటాడు. కాస్త వాడి దగ్గరికి వెళ్ళరండి అని దావీదు చెప్తాడు. కానీ వాడు కాస్త ఎక్స్ట్రాగా ఉండి చాలా ఎక్కువ డైలాగులు వేస్తాడు. దావీదు చాలా ఆవేదనకు గురై యుద్ధానికి బయలుదేరతాడు. మరి నాబాలు వారి అభిగీయులు వచ్చి చాలా దావీదుని శాంతి చేసి, అయ్యా మరి నీవు చేసిన ఉపకారానికి నా భర్త అపకారమే చేశాడు, కరెక్టే, కానీ నీ కృపనే జ్ఞాపకం చేసుకో, నీ దయనే జ్ఞాపకం చేసుకో, నువ్వు చాలా సహనం కలిగిన వాడివి, మంచివాడు, సుబుద్ధి గలవాడు నీవు. నా భర్త మూర్ఖత్వాన్ని బట్టి నువ్వు అడుగు ముందుకేయమాక, కీడు చేయమాక, నీ యొక్క మంచితనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో అయ్యా అని దావీదుని విన్నవించుకుంటుంది. కాబట్టి ఉపకారానికి అపకారం చేశాడంట ఈ నాబాలు అనేవాడు. ఆ మాట చాలా ప్రత్యేకంగా కనబడద్దు మనకి. కాబట్టి దావీదు జీవితం ఇదొకటే కాదు, గొల్లాతును కొడతాం చేతకాక సౌలు తడిగొడ్డేసుకుని కూర్చుంటాడు కోటలో, ఏం చేయాలో అర్థం కాక. యుద్ధానికి వెళ్ళిన ఫిట్నెస్ కలిగిన దావీదు అన్నయ్యలు కూడా ఎత్తుగా ఉండి, బలంగా ఉండి, మరి ఆర్మీకి ఫిట్ అయ్యి ఉండి కూడా వాళ్ళు వెళ్ళి గొల్లాతు ఏం చేయలేక భయపడతానే ఉంటారు. ఆర్మీలో యుద్ధం చేయడానికి ఫిట్నెస్ లేని దావీదు ఏదో జున్ను గడ్డలు, ఏదో రొట్టెలు ఇవ్వటానికి, ఏదో పని మీద వెళ్ళి సైన్యాధిపతికి, సహస్రాధిపతికి ఇవ్వాల్సిన ఇచ్చి, అన్నలకు ఇవ్వాల్సిన అన్నలకి ఇచ్చి చూస్తూ ఉండగా కొన్ని డైలాగులు వింటాడు. గొల్లాతు ఏంటి, వీడేంటి, వీడి డైలాగులు ఏంటి అని చెప్పి రోషం తెచ్చుకుంటాడు. రాజుగారి దగ్గర వీసా తీసుకుంటా, పర్మిషన్ తీసుకుంటాడు. మొత్తానికి గొల్లాతుని చంపుతాడు. సౌలుకి, అలాగే రాజైన సౌలుకి, రాజుకి, రాజ్యానికి, దేవుని జనాంగానికి ఉపకారం చేశాడు దావీదు. కానీ అపకారాన్ని పొందుకుని, ఇంటి వాళ్ళని వదులుకుని, సౌకర్యాన్ని వదులుకుని అడవులు పాలై, మళ్ళీ ఎవరైనా కానీ ఒకరోజు ఒక రాత్రి భాగాలు అరణ్యంలో బ్రతకగలరా, ధైర్యం ఉందా? ఆ పురుగులు కదులుతూ ఉంటే పావులు వస్తున్నాయేమో, మీద పడుతున్నాయేమో, జంతువు ఏదైనా మీద పడుతున్నాయేమో, ఈ దోమలు ఏంటి ఇలా కొడుతున్నాయండి, గాలి కాసేపు చల్లగా వీసింది, అసలు గాలి స్తంభించిపోయింది, చెమట కారిపోతుంది, నిద్ర బాగా వస్తుంది కానీ చెమట బాగా వస్తుంది. ఆ అనుభవాలకు అర్థమవుద్ది ఆ విధానం అంతా. ఒక పక్కన భయము, ఒక పక్కన అసౌకర్యము, ఒక పక్కన చికాకు, ఒక పక్కన బాధ, ఎన్నో ఉంటాయి. అరణ్యంలో బాధను అనుభవిస్తూ ఉండి, మరలా సౌలు తరుముదామని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని సైనికులు పంపిస్తూ ఉంటే కనుక ప్రాణాపాయంతో మళ్ళీ పారిపోతాం. ఈ విధంగా ఇటువంటి విధానంలో దావీదు ఎన్నో నష్టాలు, అవమానాలు, బాధలు, అసౌకర్యాలు భరిస్తూ ఉండి కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు,
నా ప్రాణమా, నువ్వు కంగారు పడమాక, నీవు నీ దేవుని యందు నిరీక్షించు, నువ్వు మౌనముగా ఉండు అని తనకు తాను బోధించుకుంటా ఉంటాడు. అటు విషయం ఏంటంటే, దేవుని నమ్మిన మనకి ఎన్ని వచ్చినా ఎన్ని వస్తున్నా కానీ మనము దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుని ఆజ్ఞలు గైకునే హృదయంతో ముందుకెళ్తున్నాం కాబట్టి దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డాము. దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డాం కాబట్టి మనకి ఏమి జరిగినా జరుగుతూ ఉన్నా ఏమి జరగబోతున్నాం అవన్నీ మేలే అని ఎరుగుదము అని పౌలు క్లియర్గా చెప్పాడు. కాబట్టి పౌలు జీవితంలో కూడా కొన్ని మనం చూస్తే ఆయన చెప్తాడు 2 కొరింథీ పత్రిక 11:25 ఏమంటాడంటే, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో ఉంటిని, వాడ పగిలిపోయింది అలా ఉన్నాను అంటాడు ఆయన. వాడ పగిలిపోతే ఏదో చెక్క ముక్క దొరికితే, రాత్రి పగళ్ళో సముద్రములో ఉన్నానంటే షిప్లో ప్రయాణం జర్నీలో ఉన్నాను కాదు, అది వాడ పగిలింది ఏదో చెక్క ముక్క దొరికింది, రాత్రి పగలు ఆ విధంగా ఆ చెక్క పట్టుకుని ఆ నానిపోతూనే బాధపడుతూనే ఉన్నాడు. చనిపోయిన వారిని లేపిన వాడే, కుంటి వారికి కాళ్ళిచ్చిన వాడే, అనేకమైన దీర్ఘకాల వ్యాధులను బాగు చేసిన అభిషేకం కలిగిన వాడే, ధర్మశాస్త్రమును క్రొత్త నిబంధన బహుగా ఎరిగిన వాడే, ధ్యానం చేసిన వాడే, అనేక సంఘాలు కట్టిన వాడే, అనేక ప్రత్యక్షతలు ప్రభు దగ్గర నుంచి పొందుకున్నవాడే, పరలోక రాజ్యానికి వెళ్ళి వచ్చిన వాడే, అట్టి అనుభవాలు కలిగిన పౌలు సముద్రములో రాత్రి పగళ్ళో ఏ సహాయం లేని వ్యక్తిలాగా ఒక దీనమైన పరిస్థితుల్లో రాత్రంతా చెక్కను పట్టుకునే ఉన్నాను, ఒళ్ళంతా నానిపోయింది పాచిపోయింది, మీరైనా నేనైనా ఒకవేళ అనుకుంటాం ఒకసారి, ఇక ఎందుకులే తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నానని చెప్పేసి ఒకవేళ మీరు అటువంటి పరిస్థితుల్లో మీరుంటే నేనుంటే అలా చేస్తామేమో, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను ఆయన, వదిలేస్తాం చెక్క వదిలేస్తాం, నీళ్ళకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాం. పౌలు అలా చేయలా, రాత్రంతా ఉన్నాడు పగలంతా ఉన్నాడు, ఏమో ప్రభువు శరీరం నుంచి వేరు చేసే వరకు భూమి మీద ఉండాలి, ప్రకటించాలి. ప్రకటిస్తూ ఉండగా ఎన్నో వస్తూ ఉన్నాయి, వాడలు పగులుతూ ఉన్నాయి, అనేకమైన కపట సహోదరులు చాలా వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు, స్వజనుల మూలంగా ఆపదలు వస్తూ ఉన్నాయి. అయినా కానీ అతను ఏం చేస్తున్నాడంటే, నేను ప్రభువు ఏర్పాటులో నేను ఉన్నాను, ప్రభువు సంకల్పములో నేను ఉన్నాను. కొంతమందికి ఒక భ్రమ ఉంటుంది, ప్రభువు సంకల్పములో ఉంటే పెద్ద మినిస్ట్రీ ఏది, ప్రభువు సంకల్పం నిజంగా ఉంటే పెద్ద ధనిక స్థితి హై రేంజ్ ఏది, ప్రజలందరి చేత గుర్తించబడి దండలు వేయించుకునే పరిస్థితి ఏది అన్న భ్రమ ఉంటుంది కొంతమందికి. అలా కాదు, పౌలుకి సముద్రంలో దండేసేవాడు ఎవడో లేడు. పౌలుకున్న ఆధిక్యతల్లో ఆయన అంటాడు, ఇవన్నీ నాకు ఆధిక్యతలే, దెబ్బలు కొరడా దెబ్బలు నేను భరించాను, అనేక సార్లు అరెస్ట్ అయ్యాను అని అంటాడు, అనేక కేసులు నా మీద మోపబడ్డాయా అంటాడు, జిల్లా కోర్టుకి వెళ్ళాను, హైకోర్టుకి వెళ్ళాను, సుప్రీంకోర్టుకి వెళ్ళాను అంటాడు, ఇంటర్నేషనల్ కోర్టు కూడా వెళ్తున్నాను అంటాడు, రోమ్కి వెళ్తానన్నావు కదా, రోమ్లో చెప్పుకుంటా అన్నావు కదా, ఎల్లు తిప్పలు పడు అంటారు జిల్లా కోర్టు వాళ్ళు. ఏదైనా సరే, ఈరోజు సువార్త ప్రకటించడానికి ఒక మనిషి ఒక అడుగేస్తే 10 మంది వ్యతిరేకించేవాళ్ళు, తాటాకు తగిలించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, వక్రీకరించేవాళ్ళు 10 మంది లేస్తారేమో వస్తారేమో అన్న భయం. సువార్త కోసం ముందడుగు వేస్తే, ప్రభువు కోసం ముందడుగు వేస్తే 10 మంది ఆటంకపరిచేవాళ్ళు, విమర్శించేవాళ్ళు వస్తారు, కానీ 90 మంది అర్థం చేసుకునేవాళ్ళు, బలం పొందుకున్న వాళ్ళు, ప్రేమించేవాళ్ళు కూడా వస్తారని గమనించి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఒకటే ప్రభు చెప్పేది, మీరు నా సంకల్పం ఉన్నారు, నన్ను నమ్మారు, నన్ను విశ్వసించారు, నన్ను మీ ప్రభువుగా దేవుడిగా అంగీకరించారు, నా మార్గంలో మీరు నా ఆజ్ఞలు మీరు నడుస్తూ ఉన్నారు, నా ఆజ్ఞలు నడిచే మార్గంలో మీరు ఉండి నడిచే మనస్సుతోనే మీరున్నారు కాబట్టి ఈ భూమి మీద మీ యాత్రలో మీకు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి సమస్తము సమకూడి మేలుకై జరుగుతున్నవని మీరు ఎరగాలి. చాలామందికి బాధ, ఆవేదన, క్షోభ,
చింత చీకు వెనక ఏమి వేయలేకపోయానేంటి, కూర్చుకోలేకపోయానేంటి, ఒట్టి చేతులతో ఉండిపోయానేంటి, నా సంతానానికి నా యొక్క తర్వాత తరానికి ఏం ఇవ్వలేకపోతున్నానేంటి. ఒకటే మాదిరికరమైన జీవితం ఇవ్వగలిగితే అంతకన్నా మించింది ఏమీ లేదు. కాబట్టి ప్రభు చెప్పేది ఒకటే, మీరైనా నేనైనా ప్రభు సంకల్పంలో ఉన్నాము. ప్రభు సంకల్పం ఉన్నాం కాబట్టి మనకి ఏమి జరుగుతున్నా అది ప్రభు మేలు కొరకే జరిగించాడు, జరిగిస్తూ ఉన్నాడు, జరిగించబోతున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, మనం సైలెంట్గా ప్రభువును స్తుతిస్తూ మౌనంగా దేవుని కృప కొరకు కనిపెట్టచ్చు. ప్రభువా, నీవు లేవనెత్తే వరకు, నీవు దీవించే వరకు, నీవు హెచ్చించే వరకు, నువ్వు గణపరిచే వరకు నన్ను నేను కంగారు పెట్టుకోను. ఎవరిని నేను కంగారు పెట్టనయ్యా, నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ నీ మేలు కొరకు ఉపకారం కొరకు నేను వేచి ఉంటానయ్యా, సహనంతో వేచి ఉంటానయ్యా అని చెబుతూ ప్రభువుకు చెబుచు ప్రభు కృపలో ముందుకు సాగుదాం. ప్రభు వారి మాట దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీరు కోరేది ఒకటే, మా నుంచి మీరు ఆశించేది ఒకటే, విశ్వసించిన మేము సదాకాలం మీ యందు గురి నిలిపి, మీ యందు విశ్వాస ప్రేమను నిలిపి, తొలి ప్రేమను కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఆశపడుతున్నారయ్యా. కాబట్టి ప్రభు ఆజ్ఞాపించేది కోరేది ఒకటే, ప్రియమైన వారలారా, ప్రభువు సంకల్పం ఉన్నానా లేదా అనే సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదు. ప్రభు ఆజ్ఞలు గై కొనాలా వద్దా అనే సందేహం ఎవరికి ఉండకూడదు. ప్రభు సంకల్పములు ఉంటే నాకు ఇన్ని శ్రమలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఈ కొరతలు ఎందుకు అనుకోకూడదు ఎవరు కూడా. ప్రభు సంకల్పం ఉన్న యోసేపునకు ఎన్నో వచ్చినాయి, అంతము మాత్రం చాలా వైభవపేతంగా ఉంది యోసేపుది. దావీదు ప్రభు సంకల్పం ఉన్నవాడే, అతనికి ఎన్నో వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులకి సమస్యలకు గురయ్యాడు, చివరికి చక్రవర్తిగా అవ్వగలిగినాడు. ప్రభు సంకల్పం ఉన్న పౌలు ఎన్నో ఎదుర్కొన్నాడు, అందరికంటే ఎక్కువ దెబ్బలు సమస్యలు భరించాడు, అందరికంటే ఎక్కువ ప్రత్యక్షలు గలవాడై ఉన్నాడు, తగ్గించుకున్నాడు, కృప కొరకు వేచి ఉన్నాడు. కాబట్టి మనలో ఎవరో కూడా కృంగిపోక, దిగజారిపోక, త్రోవ తప్పిపోక, విశ్వాసమును చల్లార్చుకొనక ప్రభు మీదే ముందుకు సాగుచు ప్రభుపై ఆధారపడుతూ ముందుకు వెళదాం. ప్రభువా, మీకు స్తోత్రం. కృపానుగ్రహించండి, స్థిరపరచండి, మీ మార్గంలో ఫలింపచేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ స్తోత్రం చెల్లిస్తూ యేసు ద్వారా స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కొంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, మరి చాలామంది చూస్తూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి చూచి ప్రోత్సాహపరచబడి బలపరచబడి వాక్య జ్ఞానం పొందుకుని వాక్య ప్రత్యక్షత పొందుకుని కేవలము ఆ విధంగా చూసి బలపరచబడి సంతోషించి ప్రార్థన సహకారం మాత్రం అందించేవారుగా కాకుండా మరి మీ యొక్క ఆర్థిక సహకారాన్ని కూడా అందించడానికి మీరు ముందడుగు వేయాలని మీకు ఒక దైవ సంబంధమైన పిలుపుని మీకు ఇస్తూ ఉన్నాను. మరి మనం ఎంత ఇస్తామోలే, మన స్తోమత ఎంతలే, మనం ఎంత ఇవ్వగలములే అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభువారి కాలంలో ఒక బీద విధవరాలు వచ్చి 2 రూపాయలు ఆమె వేసినట్లుగా మనం చూస్తున్నాం, చదువుతున్నాం. కాబట్టి మనం వేసే 200 ఏ పాటివి అనేది కూడా అనిపిస్తుంది ఒక్కోసారి, ఫీలింగ్ మనసు అలా అనుకొనక మీకు తోచింది మీరు ఆ విధంగా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మీరు పంపాలని కూడా మీకు తెలియపరుస్తూ ఈ మాటలో మీకు ఒక వినపంగా చెప్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.